పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అఖిలపక్ష సమావేశంలో వివిధ అంశాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేస్ చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి అంశాలన్నిటినీ కూడా మీకు చెప్తాను. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి 29 నెలలుగా 55,657 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద రావాల్సి ఉంటే కేంద్రం కాలయాపన చేస్తూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి కాలయాపన. టెక్నికల్ కమిటీ అప్రూవ్ చేసినప్పటికీ కూడా ఇది మినిస్ట్రీలో ఇది ఇంకా కూడా పెండింగ్ పెట్టుకోవడం అన్నటువంటిది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్రోహం అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. రెండవ అంశం, పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించమనని పలుసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనిపైన కేంద్రం పెద్దగా స్పందించట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావిస్తాము ఉభయ సభల్లో అన్నటువంటి విషయాన్ని తెలియపరచడం జరిగింది. ఇక వైజాగ్ స్టీల్ డిసిన్వెస్ట్మెంట్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్నటువంటి వైఖరిని మా పార్టీ వ్యతిరేకిస్తుంది అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైనా నష్టాల్లో కూరుకుపోయినటువంటి పబ్లిక్ రంగ సంస్థ ఏదైనా ఉంటే దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేదానికి చర్యలు చేపట్టాలే కానీ ఒక క్యాపిటల్ అసెట్, ఇది దేశానికి ఒక క్యాపిటల్ అసెట్, ఇది ఆ అసెట్ని అమ్మేటటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు. అసెట్ని డెవలప్ చేయాలే కానీ అసెట్ని సేల్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉండదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉదాహరణకి ప్రభుత్వానికి ఒక రాష్ట్రాన్ని అమ్మేటటువంటి అధికారం ఉంటుందా? లేకుంటుంటే దేశంలో ఒక భూభాగాన్ని అమ్మేటటువంటి అధికారం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఒక ప్రభుత్వ రంగ సంస్థని నష్టాల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావాలే కానీ దానికి మూడు ఆప్షన్స్ చెప్పాం, క్యాపిటివ్ మైన్స్ అని చెప్పాం, ఏదైతే మనం లోన్ ఉందో ఆ లోన్ని క్యాపిటల్ కింద కన్వర్ట్, మూలధనం కింద కన్వర్ట్ చేయమని చెప్పి చెప్పాం, ఇక రీస్ట్రక్చర్ చేయమని చెప్పి చెప్పాం, క్యాపిటివ్ మైన్స్ అలొకేట్ చేయమని చెప్పాం. ఒకవేళ ఇవన్నీ కూడా కానట్టయితే ఇంకొక ప్రభుత్వ రంగ సంస్థలో దీన్ని విలీనం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక స్పెషల్ కేటగిరీ స్టేటస్, దీన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అన్నటువంటి విషయంలో సందేహమే లేదు. ఈ యొక్క చట్టం పాస్ అయి 8 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా చట్టంలో పొందుపరిచినటువంటి 10 సంవత్సరాలు కూడా పూర్తయిపోతా వస్తుంది. 8 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా చాలా హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. రెండవ అంశం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నటువంటిది రాష్ట్రానికి అది చట్టంలో పొందుపరిచినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అది చట్టానికి లోబడి వ్యవహరించకుండా చట్టానికి అతీతంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ కూడా ద్రోహం చేస్తూ ఉంది. ఇది బీజేపీ చేస్తున్నటువంటి సవతి, చూపిస్తున్నటువంటి సవతి తల్లి ప్రేమ ఆంధ్రప్రదేశ్ మీద. ఈ యొక్క పక్షపాత ధోరణి, బీజేపీ అనుసరిస్తున్నటువంటి పక్షపాత ధోరణి పనికిరాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది కేంద్ర డిఫెన్స్ మినిస్టరు, పార్లమెంటరీ శాఖ మంత్రులు, పీయూష్ గోయల్ గారు అందరూ ఉన్నారు. ఒక్కటే అడిగాం, మీరు పాండిచ్చేరి ఎలక్షన్ అప్పుడు పాండిచ్చేరికి ఎలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీ మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో పెట్టారు? పాండిచ్చేరికి మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? అంటే మీరు అధికారంలోకి వచ్చేదానికి ఎక్కడైనా అవకాశం ఉంటే మీరు ఎంతకైనా దిగజారుతారు బీజేపీ పార్టీ, కానీ బీజేపీ రాష్ట్రాలకు మాత్రం ఏదైనా మీరు చేస్తారు, బీజేపీ ఇతర పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మొండి చేయి చూపించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్నటువంటిది చాలా కాలంగా పెండింగ్ ఉంది, దాన్ని కూడా క్లియర్ చేయమని చెప్పి విన్నవించుకోవడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కొన్ని డ్యూస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. అది
రైస్ సబ్సిడీ 5056 కోట్లు 2013-14 నుంచి ఉంది ఎర్లీ మన్రేగా నరేగా ఫండ్స్ వచ్చి 6750 కోట్లు పెండింగ్ ఉంది ఇవన్నీ కూడా ఇమిడియట్ గా రిలీజ్ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ తర్వాత వంశధార ప్రాజెక్టుకి సంబంధించి ట్రైబ్యునల్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ ట్రైబ్యునల్ ఆ జడ్జిమెంట్ ని గజెట్ చేయాల్సిందిగా నోటిఫై చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక ఈ యొక్క ద్వంద ప్రమాణాలు కేంద్ర ప్రభుత్వం బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది ఈ యొక్క బీజేపీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ద్వంద ప్రమాణాలు అది స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కావచ్చు పోలవరం విషయంలో కావచ్చు రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం ద్వంద ప్రమాణాలు పాటిస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 1. అడిషనల్ సపోర్ట్ అన్నటువంటిది మనం పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్ర రాష్ట్రానికి తక్కువగా పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువగా ఉంది కానీ నంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్ గాని చూసుకుంటే మిగతా రాష్ట్రాలకి 70-75% ప్రజలు కవర్ అవుతా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 34 ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మనం పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది 60% కూడా కవర్ కావట్లేదు కాబట్టి దీన్ని అనామలీని రెక్టిఫై చేయాల్సిందిగా పీయూష్ గోయల్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ తర్వాత దిశా బిల్ అన్నటువంటిది చాలా కాలంగా పెండింగ్ ఉంది ఆ దిశా బిల్లును కూడా క్లియర్ చేయమనని విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ తర్వాత తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ 2016-17 విద్యుత్తుని సరఫరా చేయడం జరిగింది చంద్రబాబు గారి టైంలో దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి 6112 కోట్లు రావాలి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి బకాయిలు ఉండి ఆ రాష్ట్రం పే చేయనట్లయితే కేంద్ర ప్రభుత్వం దానిలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టడం జరిగింది ఇక సిబిఐ ఎంక్వైరీ 3 అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది 1. సిఆర్డిఏ క్యాపిటల్ ల్యాండ్ స్కామ్స్ మీద క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ ల్యాండ్ స్కామ్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద సిబిఐ ఎంక్వైరీ కోరడం జరిగింది ఆ తర్వాత ఏపీ ఫైబర్ నెట్ దానిలో స్కామ్ గురించి సిబిఐ ఎంక్వైరీ అడగడం జరిగింది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చారియట్ రథం కాలిపోయినటువంటి సందర్భం మీద సిబిఐ ఎంక్వైరీ అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు అన్నటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇక ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి అంశం యాంటీ డిఫెక్షన్ లా యాంటీ డిఫెక్షన్ లాలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది దుర్మార్గం అంటే అమిత దుర్మార్గం అదే శరద్ యాదవ్ గారిని ఒక వారం రోజుల లోపల నోటీస్ ఇచ్చి డిస్క్వాలిఫై చేశారు అదే వైఎస్ఆర్సీపీ సంవత్సరం రోజుల క్రిందట యాంటీ డిఫెక్షన్ లాకి కింద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పెడితే 11 నెలల తర్వాత స్పీకర్ నిద్రలేసి ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ ఈరోజు కొద్ది రోజుల క్రితం దానిలో ఏదో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి మీరు రెక్టిఫై చేయమని నన్ను అడుగుతా ఉన్నారు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మీరు చట్టంలో మార్పులు తీసుకురండి 6 నెలల కాలం లోపలనే మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి 3-6 నెలల కాలంలో మీరు నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఎక్కడైతే బీజేపీకి అనుకూలంగా ఉంటుందో శరద్ యాదవ్ గారికి విషయంలో బీజేపీకి అనుకూలం కాదు కానీ మిగతా విషయాల్లో బీజేపీకి అనుకూలం కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవడానికి స్పీకర్ గారు వెనకంజ వేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది 2017 నేను చెప్పినట్టుగా డిస్క్వాలిఫై రాజ్యసభలో 3 నెలల్లో పిటిషన్ పెట్టారు వారం రోజుల్లో నోటీస్ ఇచ్చారు ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫికేషన్ చేయడం జరిగింది ఈ యొక్క వైఖరిని
కేంద్ర ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలి మీ యొక్క ద్వంద ప్రమాణాలు మానండి రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి మొండి చేయి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే మొండి చేయి చూపిస్తుందో సవతి తల్లి ప్రేమ చూపిస్తుందో ఏదైతే ద్వంద ప్రమాణాలు పాటిస్తుందో వాటిని అన్నిటిని మానుకోండి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన లో ఒక 11,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కి అదనంగా కేంద్ర సహాయం అభ్యర్థించడం జరిగింది ఇవన్నిటిని అంశాలన్నిటిని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మా లోక్‌సభ లీడర్ ఇద్దరం కూడా రైస్ చేయడం జరిగింది ఇవన్నిటిని కూడా సభలో కూడా రైస్ చేస్తాం అఖిల పక్షంలోనే కాదు సభలో కూడా రైస్ చేస్తాం అవసరమైతే ప్రొటెస్ట్ చేసేదానికి కూడా మేము సిద్ధమేన అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం ఏం సాధిస్తారట వెళ్ళారు కదా అడగొచ్చు కదా లాస్ట్ టైం ఉండి అధికారంలో ఉండి ఏం సాధించారు ఇప్పుడు ఏం సాధిస్తారు ఈరోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ముఖ్యంగా ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వ్యాలిడిటీ 10 ఇయర్స్ ఉంటే దాదాపు 8వ సంవత్సరం తిరుగుతున్నా కూడా చాలా విషయాలు ఇప్పుడు కూడా అమలు కాలేదని చెప్పి ఈరోజు గట్టిగా మాట్లాడడం జరిగింది వీటన్నిటిపైన కూడా మాట్లాడేదానికి సరైన సమయం కావాలి స్పెషల్ డిస్కషన్ షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ దీనిపైన జరగాలని చెప్పి కూడా మేము పట్టుబడడం జరిగింది అదేవిధంగా రాష్ట్రానికి ఏవైతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధుల్లో రకరకాల కారణాల వల్ల ఈరోజు ఉపాధి హామీలో కానీ పోలవరం నిధులు కానీ ఇతరత్ర ప్రాజెక్టుల్లో లేకపోతే మనకు రావాల్సిన నిధులపైన కూడా ఈరోజు చర్చ జరగాలని చెప్పి కూడా మేము పట్టుబట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు పార్లమెంటరీ అఫేర్ మినిస్టర్ వీటన్నిటిపైన కూడా సరైన సమయం కేటాయిస్తామని చెప్పి అదేవిధంగా మీరు సరైన ఫార్మాట్లో రైజ్ చేయండి మేము చెప్తామని చెప్పడం జరిగింది సరైన సమాధానం కానీ సరైన అవకాశాలు రాకపోతే ప్రొటెస్ట్ చేసేదానికి కూడా సిద్ధమని చెప్పి మేము ఈరోజు వివరంగా ఆయన కూడా వివరించడం జరిగింది ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలేదానికి సిద్ధంగా లేం ప్రతి ఒక్క అంశాన్ని పైన కూడా ఈ పార్లమెంట్ సెషన్లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీసేదానికి సిద్ధంగా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఒక్క రూపాయి తక్కువ వచ్చినా కూడా ఒప్పుకునేది లేదని చెప్పి గట్టిగా కూడా మేము ఈ రేపటి నుంచి మొదలయ్యే పార్లమెంట్ సెషన్లో మన రాష్ట్ర వాణిని వినిపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం